రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అవకతవకలపై ఫ్రెంచ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో అవినీతి, అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్ సహా పలు కోణాలున్నట్లు అక్కడి న్యాయస్థానం తేల్చింది. మరోవైపు రాఫెల్ కుంభకోణం బట్టబయలైందన్న కాంగ్రెస్ జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది. ఇందుకు రాఫెల్ ఒప్పందంలో ఏముంది? రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. 59,000 కోట్ల విలువైన ఒప్పందానికి సంబంధించి పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఫ్రెంచ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో అవినీతి, అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్ సహా చాలా అంశాలున్నాయని విచారణ చేసిన జడ్జి అభిప్రాయపడ్డారు. దీని విచారణకు ఓ అధికారిని సైతం నియమించారు. ఫ్రెంచ్ యాంటీ కరప్షన్ ఎన్జీఓ ఫిర్యాదు, ఫ్రెంచ్ ఆన్లైన్ జర్నల్ మీడియా పార్ట్ రిపోర్టులను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016 జూన్ 14 భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన అత్యున్నత స్థాయి ఒప్పందంగా మీడియా పార్ట్ బయటపెట్టింది. దీన్ని ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫినాన్షియల్ క్రైమ్ బ్రాంచ్ సైతం నిర్ధారించినట్లు తెలిపింది. 2021 ఏప్రిల్ నుంచి ఈ వెబ్సైట్ వరుస కథనాలు ప్రచురించింది. ఈ ఒప్పందం ప్రకారం 2016 సెప్టెంబర్లో ఇండియా ఫైటర్ జెట్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ డీల్ సమయంలో హొల్లాండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. డీల్కు సంబంధించిన వివరాలను సైతం మీడియా పార్ట్ విడుదల చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా, ద సాల్ట్ ఏవియేషన్ కలిసికట్టుగా ద సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్గా ఏర్పడింది. అప్పటి అధ్యక్షుడు హొల్లాండ్ ప్రకటనను ప్రస్తావించింది. ఈ కంపెనీలో రిలయన్స్కు 51%, ద సాల్ట్కు 49% వాటాగా ఎంఓయూ కుదిరింది. దీని ప్రకారం ద సాల్ట్ 159 మిలియన్ యూరోస్ను కేటాయించగా రిలయన్స్ కేవలం 10 మిలియన్ యూరోలతో 51% వాటా కలిగి ఉంది. ఒప్పందం సమయంలో అగ్రిమెంట్ ప్రకారం ప్రొడక్షన్ ఫెసిలిటీ కల్పించడంతో పాటు మార్కెటింగ్, భారత ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన సర్వీసెస్ విషయంలో సహకరిస్తామని తెలిపింది. ఇది మోదీ ప్రభుత్వానికి రిలయన్స్కున్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పింది. ఈ ఒప్పందం తెరపైకి రావడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం రద్దయినట్లయింది. 2015 మార్చి 26న ద సాల్ట్ రిలయన్స్ మధ్య 5వ ఒప్పందం జరిగింది. అంటే ప్రధానమంత్రి మోదీ రఫెల్ ప్రకటనకు 15 రోజుల ముందు ఈ ఒప్పందం కుదిరింది. 2015 ఏప్రిల్ 10న 36 రఫెల్ జెట్ల సరఫరాకు సంబంధించి మోదీ సర్కార్ 7.8 బిలియన్ యూరోస్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంపై అప్పట్లోనే కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. తాము ఒక్కో రాఫెల్కు 526 కోట్లు కేటాయిస్తే ఎన్డీఏ సర్కార్ 3 రెట్లు అధికంగా అంటే 1670 కోట్లు కేటాయించింది. ఇదో పెద్ద కుంభకోణమని ఆరోపించింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ విచారణకు ఆదేశించడంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది కాంగ్రెస్. మోదీ ప్రభుత్వపు స్వీట్ హాట్ డీల్ ఇప్పుడు బయటపడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఇక జేపీసీ దర్యాప్తునకు అనుమతిస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.